హాయ్ అండి. జగన్ గారు నెక్స్ట్ సీఎం అవుతారు అనుకుంటారా? అవుతారండి. ఎలా చెప్తున్నారు అంటే ఆయన చాలా కొన్ని కొన్ని మంచి చేశారు కాబట్టి అవుతారు. కొన్ని మైనస్లు అయితే ఉన్నాయండి. ఈ రోజు కూడా ఈ కన్వెన్షన్ హాల్ ఏ అన్నారు అటెండ్ పోయాం, కొంతమంది వాలంటీర్స్ కొంతమంది ఇటు వచ్చాము, చేరయ్యండికి అల్లాడిపోయాం అన్నమాట. చిన్నదైంది, కొంతమంది సరిపోయినంత వరకు ఉంచారు, డోర్లు క్లోజ్ చేశారు. రూలింగ్ పరంగా చూసుకున్నట్టయితే గతంలో డిఫరెన్స్ ఏంటి ఇద్దరికి? డిఫరెన్స్ అంటే తిను ఏంటంటే జనాల దగ్గరికి ఈజీ ప్రాసెస్లో తీసుకొచ్చారు. కొన్ని తను చేసిన పథకాలు, అవి కొన్ని పథకాలు అయితే నాకు తెలిసి కూడా కొన్ని వేస్టే అండి, కొన్ని పెద్దవాళ్ళకి ఇచ్చేయి అవన్నీ వేస్ట్. చదువు పరంగా నాకు తెలిసి ఏ గవర్నమెంట్ వచ్చినా విద్య వైద్యం ఈ రెండు ఫ్రీగా ఇస్తే చాలండి. ఎవరైనా సరే విద్య ఫ్రీగా ఉండాలి, వైద్యం ఫ్రీగా ఉండాలి, ఇంకే పథకాలు అవసరం లేదు. మంచిగా పరిపాలిస్తే ఎవరు వచ్చినా పర్లా. అది ప్రెజెంట్ అయితే అంతకుముందు కంటే ఈ గవర్నమెంట్ మంచిగానే చేస్తుంది, బెటర్గా ఉంది. బట్ కొన్ని కొన్ని మైనస్లు ఉన్నాయి. అది జగన్ గారు ఒక విధంగా ఆలోచిస్తే మధ్యలో మరి ఏవేమి మార్పులు చెంది, కొంతమందికి అందుతాయి కొంతమందికి అందవు, అలా ఏమైనా తేడాలు ఉన్నాయేమని నా ఉద్దేశం అంతే. కొంచెం తెలియదు అనుకుంటున్నా నేను. అక్కడ దాకా ఆయన డెసిషన్ ఒకలా ఉంటాయి, ఇక్కడ ప్రజల దగ్గరికి వచ్చేసరికి అది కొన్ని నెగిటివ్ అవుతున్నాయి. అవి కొన్ని నెగిటివ్స్ ఆయన చూసుకుంటే మళ్ళీ సీఎం తానే రావచ్చు. అదైతే నేను చెప్పలేనండి. సీఎం అయితే అవుతారు అనుకుంటున్నాను. అదే ఓకే.